వేరాంశాన్ని చూస్తే రాజమండ్రిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. నితిన్ గడ్కరీ పర్యటనకు పూల కడియం సిద్ధమైంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్ ద్వారా కడియం బురిలంక రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు రానున్నారు. అక్కడి నుంచి కారులో దోసాలమ్మ కాలనీ రోడ్డు ద్వారా శ్రీ సత్యదేవ నర్సరీ రైతుల సమావేశంలో పాల్గొంటారు. 216 జాతీయ రహదారిపై 5 ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేయనున్నారు నితిన్ గడ్కరీ. రాజమండ్రి, మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకరం వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్ల నిర్మాణం చేయనున్నారు. రాజమండ్రిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. నితిన్ గడ్కరీ పర్యటనకు పూల కడియం సిద్ధమైంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్ ద్వారా కడియం బురిలంక రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కారులో దోసాలమ్మ కాలనీ రోడ్డు ద్వారా శ్రీ సత్యదేవ నర్సరీ రైతుల సమావేశంలో పాల్గొంటారు. 216 జాతీయ రహదారిపై 5 ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేయనున్నారు నితిన్ గడ్కరీ. రాజమండ్రి, మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకరం వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్ల నిర్మాణం చేయనున్నారు. రాజమండ్రిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. నితిన్ గడ్కరీ పర్యటనకు పూల కడియం సిద్ధమైంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్ ద్వారా కడియం బురిలంక రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు రానున్నారు. అక్కడి నుంచి కారులో దోసాలమ్మ కాలనీ రోడ్డు ద్వారా శ్రీ సత్యదేవ నర్సరీ రైతుల సమావేశంలో పాల్గొంటారు. 216 జాతీయ రహదారిపై 5 ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేయనున్నారు నితిన్ గడ్కరీ. రాజమండ్రి, మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకరం వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్ల నిర్మాణం చేయనున్నారు. రైట్, మొత్తంగా నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజమండ్రిలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు కేంద్ర మంత్రి. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, కేంద్ర మంత్రి ఏ సమయంలో రాబోతున్నారు? ఆయన షెడ్యూల్ ఈరోజు ఏ రకంగా ఉండబోతోంది? బలరాం, మరి కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇక్కడ చేరుకోబోతున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో ఇందుకోసం ఏర్పాట్లు ఇక్కడ పకడ్బందీగా చేశారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలతోటి 8 ప్రాజెక్టులకి ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. విజయ వేదిక నుంచి ఈ శంకుస్థాపన కార్యక్రమం కొనసాగనుంది. ఈ తర్వాత ఇక్కడికి గ్యాదర్ అయిన పబ్లిక్ నుంచి ఉద్దేశించి మంత్రి గడ్కరీ మాట్లాడతారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కడియం వెళ్ళి కడియంలోని నర్సరీలోని సందర్శిస్తారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నర్సరీలో కుటుంబ మొక్కలను పరిశీలిస్తారని చెప్పి ఇక్కడ మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఇప్పుడే చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ చేరుకుంటారు. ఇక్కడ ఒక 10 నుంచి 15 నిమిషాల లోపల ఇక్కడికి వేదికకి చేరుకునే అవకాశం ఉంది. ఈ సభ అనంతరం తర్వాత మళ్ళీ హెలికాప్టర్లోనే కడియం నర్సరీలకి చేరుకుంటారు. అక్కడ ఒక అరగంట సేపు కడియం నర్సరీని సందర్శించిన తర్వాత ప్రత్యేకమైన సోపర్లో గుంటూరుకు బయలుదేరి వెళ్తారు. అయితే 3,000 కోట్ల రూపాయలతో 8 ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇక్కడ రాజమండ్రి మోరంపూడి జంక్షను, అలాగే జొన్నాడ, ఉండ్రాజవరం, తాతలి, కైకారం, మొత్తం ఈ 5 చోట్ల కూడా 16వ జాతీయ రహదారి మీద ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి 235 కోట్ల రూపాయలు ఖర్చుతో వేస్తున్నారు. అలాగే విధంగా రాజమండ్రి నుంచి విజయనగరం వెళ్ళే టూరిజం అభివృద్ధిలో భాగంగా వేస్తున్న ఈ రోడ్డుకి సంబంధించి దాదాపుగా రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకు 570 కోట్ల రూపాయలతోటి 70 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు కూడా ఇక్కడ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు కాకినాడ తీరం నుంచి వాకలపూడి నుంచి ఉప్పాడ, అన్నవరం వరకు ఒక జాతీయ రహదారిని ఇక్కడ విస్తరించనున్నారు. దీనికి సంబంధించి దాదాపు 1,345 కోట్ల రూపాయలతోటి ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సామర్లకోట, అచ్చంపేట జంక్షన్ వరకు కూడా దాదాపుగా 550 కోట్ల రూపాయలతోటి ఇక్కడ 4 లేన్ల రోడ్ల నిర్మాణానికి గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికీ వేదిక దగ్గరికి భారీగా జనం చేరుకున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వేదిక మీద కూడా మనం చూస్తున్నాం, చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ డిజిటల్ ఏ విధంగా 3,000 కోట్ల రూపాయలతో 8 జాతీయ రహదారులు ఇక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం కొనసాగనుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేరుకునే అవకాశం ఉంది. దీనికి స్వాగతం పలకడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమయ్యరాజుతో పాటు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీలు ఇక్కడ శ్రీధర్, అలాగే అనురాధ, వంగ గీత, అలాగే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఇట్లా అంటే భీమా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇక్కడికి వస్తారని చెప్పి ఇక్కడ జాతీయ రహదారుల నేషనల్ అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగానే కొనసాగనుంది. ఇక్కడ ఈ శంకుస్థాపన తర్వాత ఆయన కడియం నర్సరీకి బయలుదేరి వెళ్తారు. మొత్తం గంట నుంచి గంటన్నర వరకు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.